కర్మ ఇది చంద్రబాబు నాయుడు అనుభవించాల్సిందే. చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పాపాలు ఇవి. అప్పట్లో ఆయన ఇట్లాంటి కామెంట్ చేసినప్పుడు లేకపోతే ఇంతకంటే ఘోరంగా అవమానించినప్పుడు ఆపలేదు. కాబట్టి ఇప్పుడు ఇట్లా జరిగింది అనేది కొంత వాదన. రోజా గారు అయితే ఆ రోజు బయటకు వచ్చి సంబరపడిపోతూ ప్రెస్లో మాట్లాడేశారు కూడా, బాగా జరిగింది, ఇట్లా జరగాలి, అట్లా జరగాలి, ఇట్లా జరగాలని. ఒక మహిళగా ఆమె ఇంకొక మహిళకు జరిగిన అవమానాన్ని అంత హ్యాపీగా తీసుకోవడం దాన్ని ఎట్లా చూడాలి? దీన్నే మనం సైకో నేచర్ అంటాం. అంత పెద్ద వర్డ్ వాడుతున్నారు, ఉన్మాద చర్యలు అంటాం, సైకో నేచర్ అంటాం. నేనేమంటానంటే జరగాలి, అనుభవించాలన్నారు, కరెక్టే అనుకుందాం. మరి ఏమన్నాడంటే చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఏం ఎంకరేజ్ చేశాడంటే చెప్పరు. మళ్ళా ఏదన్నా అంటే అనుభవించాలి అంటారు కానీ, బట్ ఏం చేపించాడు ఆయన? ఒకటి చెప్పమానండి, ఇదిగో వీడియోలు తీసుకురమ్మని చూపించానండి. ఎస్, రాజకీయంగా బోండా ఉమ గారు కోడలు నాని తిట్టుండొచ్చు, దగ్గరున్నారు ఆ రోజు అసెంబ్లీలో. అదేంటి రాజకీయంగా తిట్టుకున్నారు. అదేవిధంగా ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించారు రాజకీయాల్లో ఉన్నప్పుడు. అంతేగాని కుటుంబం జోలికి వెళ్ళలేదే, ఆడవారి జోలికి వెళ్ళలేదే, నీచమైన భాష వాడలేదే. సోషల్ మీడియాలో కొంతమంది వాడారు, దాన్ని మనం వైసీపీ వాళ్ళన్నా టీడీపీ వాళ్ళన్నా మనం పార్టీలుగా ఆపాదించలేము. బట్ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తుండ్రే వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళేసి. పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది భార్యలు ఉంటే ఎందుకండి? అదేవిధంగా వ్యక్తిగత అంశాలు, అక్రమ సంబంధాలు అంటారు, ఏదేదో అసలు మనం అంటే ఇంటర్వ్యూలో కూడా చర్చించుకోలేనటువంటి అంశాలను అత్యంత జిగుప్సాకరంగా మాట్లాడిస్తున్నారు. అటువంటి జిగుప్సాకరమైన మాటలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడించారు ఇప్పుడు చేయండి అంటున్నాను నేను. అనేది ఊరక అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అనుభవించాలి, పాపం పడిందంటే అమ్మో ఏమో గతంలో. చాలామంది ఫాలో కారు కదండి. ఇప్పుడు మనమంటే రాజకీయాలు ఉన్నాం కాబట్టి, మీరు మీడియా రంగంలో, నేను రాజకీయంలో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు జరిగే యాక్టివిటీస్ని మనం మానిటర్ చేసుకుంటాం. బట్ సాధారణ ప్రజలు ఏమవుతుందంటే ఈరోజు జరిగిన యాక్టివిటీని కూడా ఒక రెండేళ్ల తర్వాత మర్చిపోతారు, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. ఈరోజు వీళ్ళు చెప్పేది అంత బాగా కన్విన్సింగ్ చెప్తారంటే అనుభవించాలి, పాపం అనుభవిస్తుందంటే అమ్మో ఆయన గతంలో ఏం పాపాలు చేశాడో అందుకే అనుభవిస్తున్నారంటారు. మరి ఏ పాపాలు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు గతంలో? 16 ఏళ్ళు జైలు అనుభవించాడు అనాలి మనం దాన్ని. ఏ పాపాలు చేశారని మిగతా వాళ్ళు కొంతమంది అర్ధాంతరంగా చనిపోతున్నారు? ఏ పాపాలు చేశారని కొంతమందికి అంటే ఇంకా మనం బాగోదు వ్యక్తిగతంగా వెళ్తే. ఇది కాదు కదా, తోకుంటే అందరికి ఉంటాయి కర్మ ఫలాలు. ఇది కాదు కదా మనము ఏ పాపాలు చేశారంటే మనం ఎంత దూరం పోవాలి డీప్గా పోతే? ఏ పాపాలు చేశారని ఈరోజు కుటుంబాలు కుటుంబాలే విడిపోయి ఎవరి పాటికి వాళ్ళు బతుకుతున్నారు? ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబాలు మనం వ్యక్తిగతంగా పోయి మాట్లాడుకుంటే 100 ఉన్నవి. అది కాదు కదా, ఊరక గాల్లో మాట్లాడేసేసి పాపం అనుభవిస్తుండే వినడానికి ఎవరైనా అనుకుంటారు గతంలో ఏమో ఇంత పెద్ద పాపాలు చేశాడని. చూపించాలి కదా మీరు అన్నీ అంతే అనే వాళ్ళు అంతా దొంద వైఖరి ఏదో ఒకటి గాల్లో పడేసి వెళ్ళిపోతారు. ఇదే రోజా గారు మరి రాజశేఖర రెడ్డి గారిని ఏమన్నారు గతంలో? పంచలు ఒడో తీసుకొట్టాలి అని చెప్పారు కదా. కేసీఆర్ గారిని ఏమన్నారు? రాత్రి బారు పగలు దర్బారు అని మళ్ళీ ఇంటికి తీసిపోయి భోజనం పెట్టా, బిర్యానీ పెట్టా. వీళ్ళంతా ఎట్లుంటుంది అంటండి? మరి నీకు పాపం పండాలి కదా, మరి